Hi viewers, welcome to Smart Entertainment and Vlog. Prema entha madhuram serial February 3rd Arya sir tho modalavutundi. Anu valla parents tho Arya sir discussion chesi ippude vastanantu cabin nundi bayitiki vastaru. Ala bayitiki vachaka Neeraj sir enter avutaru anamata. Emaindi dada telisinda evaru tappu chesaru anune kada tanu nuvvu intaga nammavu ani serious avutadu. Anduku Aryavardhan sir ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అను కాదు వేరే వారు ఉన్నారు అనగానే ఎవరు చెప్పు నేను షూట్ చేసేస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళని చంపేస్తాను, ఆఫీస్ నుండి బయటికి పంపించేస్తాను అని అంటాడు. అందుకు ఆర్య సార్ నువ్వు ఇంటికి వెళ్ళు, మాన్సి వెయిట్ చేస్తుంటుంది, ఏదో పార్టీకి వెళ్ళాలన్నారు కదా అని అక్కడ నుండి పంపించేస్తారు. ఇక ఒక పక్క మీరా మేడం క్యాబిన్లో టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. జెండే సార్ కూల్గా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు మీరా ఇలా అంటుంది, అంత కూల్గా ఎలా ఉన్నారు, ఇంత టెన్షన్ పడుతుంటే ఏదో ఒకటి హెల్ప్ చేయొచ్చు కదా అంటే జెండే సార్ చేసేది ఏం లేదు, నువ్వు ఆర్య సార్ దగ్గరకు వెళ్ళి తప్పంతా నేనే చేశానని ఒప్పుకు. ఆర్య సార్ ఆలోచిస్తారు కానీ పనిష్మెంట్ ఇవ్వడు అనటం లేదు, పనిష్మెంట్లో కొద్దిగా చేంజ్ ఉంటుంది అని చెప్తారన్నమాట. ఇక మీరా మేడం షాక్ అవుతూ డిస్కషన్ స్టాప్ అవుతుంది, ఎందుకంటే ఆర్య సార్ ఎంటర్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమ్ ఇన్ అంటారు. ఆర్య సార్ లోనికి వచ్చి వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీ జెండే అండ్ వైస్ ప్రెసిడెంట్ మీరా ఏదో సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉన్నట్టున్నారు అని అంటాడు. అందుకు మీరా మేడం లేదు జరిగిందే డీప్గా డిస్కషన్ చేస్తున్నాము అని అంటుంది. అవునా అని అంటాడు. ఇక జెండే సార్ నేనేం ఇన్వాల్వ్ అవ్వను అని అంటాడు. ఇక ఆర్య సార్ నేను అనుతో మీరాతో పర్సనల్గా మాట్లాడాలి అని అంటాడు. జెండే నువ్వు బయటకు వెళ్ళు అని అంటాడు. ఇక జెండే ఓకే సార్ నేనేం ఇన్వాల్వ్ అవునని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరా మేడం షాక్ అవుతుందన్నమాట. ఇక ఆర్య సార్ చైర్లో కూర్చొని ఆలోచిస్తున్నట్టు ఉంటాడు. మీరా మేడం చూస్తూ ఆర్య సార్ని చూస్తూ ఉంటుంది. ఇక ఆర్య సార్ ప్లీజ్ బీ సీటెడ్ మీరా, టేక్ యువర్ సీట్ అని అంటాడు. ఇక మీరా మేడం టెన్షన్తో కూర్చుంటుంది. ఆర్య సార్ ఏదో ఆలోచిస్తూ ఉంటే సార్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అంటుంది. అందుకు ఆర్య సార్ యా మీరా ఎస్ ఎవ్రీథింగ్ ఓకే అని అంటాడు. ఎందుకు అలా అడిగావు అని ఆర్య సార్ అంటే మీరా మేడం మీ ఫేస్లో ఏదో చేంజ్ వచ్చింది సార్ అని మీరా మేడం అంటుంది. అందుకు ఆర్య సార్ ఇలా అంటాడు, బాగానే మెయింటైన్ చేశానే, లోపలిది బయటకు కనిపించకుండా అని అంటాడు. అయినా తెలిసిపోయిందా, యాక్టింగ్ నీ దగ్గర నేర్చుకోవాలని డిస్కషన్ చేస్తారు. ఇక అను నేను దొంగ కదా, పక్కా ప్రూఫ్తో ఉన్నాయి కదా అని మీరా మేడం అంటుంది. అనునే దొంగ అంటావా అని ఆర్య సార్ అంటారు. అవును సార్ పక్కా ప్రూఫ్తో ఉన్నాయి కదా అని అంటాడు. సరే ఏ పనిష్మెంట్ ఇవ్వాలని ఆర్య సార్ మీరాతో అనగా నేను బాస్ని కాదు కదండి సార్ అంటుంది. అందుకు ఆర్య సార్ అయితే నీరజ్ ఏమన్నాడో తెలుసా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, రెండు ఆఫీస్ నుండి బయటికి గెంటేయాలి, మూడు షూట్ చేయాలి అని అన్నాడు అని చెప్తారన్నమాట. అందుకు మీరా మేడం చాలా షాక్ అవుతుంది. ఇక ఆర్య సార్ ఏం చేద్దాం అని అనగా అంటాడు. మీరా మేడం షాక్ అవుతూ అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు లేండి సార్, ఓన్లీ ఫస్ట్ డే బాగుంటుంది ఆఫీస్ నుండి బయటికి గెంటేయడం అని అంటాడు. ఇక మీరా నీ ఫోన్ ఇవ్వు అనగానే మీరా మేడం షాక్ అవుతూ ఫోన్ని వెనక్కి లాక్కుంటుంది. ఇంత పెద్ద కంపెనీని నీకు అప్పచెప్పినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఫోన్ మీద నేను అడిగితే ఇవ్వవు, నా మీద అంతగా నమ్మకం లేదా అని అంటాడు. ఇక మీరా మేడం షాక్ అవుతుంది, నీ ఫోన్ తీసుకొని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటపడతాయి, ఆఫ్టర్ ఆల్ ఫోన్ ఇవ్వవా, ఓకే లీవ్ ఇట్ అంటూ క్యాబిన్ నుండి బయటికి నడుచుకుంటూ వస్తారన్నమాట. ఇక మీరా మేడం ఏడుస్తూ ఆర్య సార్ అంటూ క్యాబిన్ నుండి బయటికి వస్తుంది. మీరా మేడం వస్తుంది, సారీ సార్ అంటూ ఏడుస్తుంది. ఎందుకు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకున్నావు అంటూ ఆర్య సార్ మీరా మేడంని క్వశ్చన్ చేస్తారు. వై అంటూ గట్టిగా అరవగానే మీరా మేడం షాక్ అవుతుంది. అయితే ఇంతటికి కారణం అను, అనురాధ వల్లే ఇలా చేశాను, నా స్వార్థం కోసం ఇలా చేశాను, నాకు ఎంతో ఈ పొజిషన్ ఇచ్చారు, నేను ఎంతో కష్టపడి 20 ఇయర్స్గా నేను ఈ స్థాయికి వచ్చాను, ఆఫ్టర్ ఆల్ 2 రూపీస్తో తను ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి నా ప్లేస్ని లాక్కోవడమే కాకుండా కొద్ది కొద్దిగా నా నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది, అందుకే ఇలా చేశాను అంటే ఆర్య సార్ షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు అంటే అవును సార్ మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అంటారు. వాట్ ద అని సార్ షాక్ అవుతారు. అయితే ఇలా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా నీ స్వార్థం కోసం అంటూ ఆర్య సార్ తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, ఇలా ఎందుకు చేసావు అంతా అని కొద్దిగా డిస్కషన్ అవుతుంది. అలాగే మీరా మేడం
అను గురించి జరిగిన సందర్భాల గురించి చెప్తుంది. ఏదైతే అను గురించి రెస్టారెంట్కి వెళ్తాడో, అను కోసం ఏమేం చేస్తాడో ఆర్యవర్ధన్ సార్ అవన్నీ చెప్తుంది. సార్ కొద్దిగా ఇరిటేట్ అవుతూ ఉంటాడనమాట. ఇక ఆఖరికి లాస్ట్లో కూడా మీరు వెళ్ళి ఆ పొజిషన్లో మిమ్మల్ని చూసి నేను తట్టుకోలేకపోయాను, అందుకే ఫైనల్గా ఏది చేయాలో అదే చేశాను అని అంటుంది. మిమ్మల్ని అలా చూడడం నాకు ఇష్టం లేదు, నేను చాలా బాధపడ్డాను అంటే ఆర్య సార్, అయితే నువ్వు అలా చూడుకోకుంటే రెండు పనులు చేయాల్సింది. ఒకటి, ఆఫీస్కి రిజైన్ చేయాలి, లేదా ఆఫీస్ నుండి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ ఇలా చేయటం చాలా తప్పు అని అంటాడు. అందుకు మీరా మేడం షాక్ అవుతుంది. ఇక ఆర్యవర్ధన్ సార్ తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఇలా అంటారు, నేను సుబ్బు గారికి మాట ఇచ్చాను, ఆ మాటను నిలబెట్టుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మీ కాళ్ళ ముందు నిలబెడతానని అన్నాను. బట్ ఇప్పుడు నిన్ను అలా నిలబెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నేను నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పొజిషన్లో ఆఫీస్ని నిలబెట్టావు కాబట్టే నేను సుబ్బు దగ్గరకు నిన్ను తీసుకోలేకపోతున్నాను. నువ్వు తప్పు చేశావంటే నేను తప్పు చేశాననే అర్థం మీరా అంటూ సారు బాధపడుతూ మీరాతో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఒకవైపు ఆర్య సార్ హౌస్లో మాన్సి సెల్ ఫోన్ పట్టుకొని ఉంటుంది. అంతలోపు నీరజ్ సార్ అక్కడికి వచ్చి మాన్సీకి షాక్ ఇస్తారు. హే మాన్సీ, వెళ్దామా పార్టీకి అంటే, మాన్సీ వద్దు, నేను నా ఫ్రెండ్కి రానని చెప్పేశాను, అయినా నువ్వెందుకు వచ్చావు, పని ఉందన్నావు కదా అంటే, లేదు నీకోసం వచ్చేసాను పార్టీకి వెళ్దామని, నేను డిసప్పాయింట్ చేయకూడదని అని అంటాడు. అందుకు మాన్సీ నమ్మదు, నిజం చెప్పు అని, ఆఫీస్లో ఏదో మ్యాటర్ నడుస్తున్నట్టు ఉంది అంటే నీరజ్ సార్ జరిగిందంతా చెప్తాడు. అనురాధ చాలా మంచిది కానీ నేనే పొరపాటు పడ్డాను అని జరిగింది మొత్తం చెప్తూ వెంటనే రెడీ అవ్వు అని అక్కడి నుండి నీరజ్ సార్ లేచి బయటకు వెళ్తాడు. ఇక మాన్సి ఏదో జరుగుతుంది, అను గురించి మామిన్లా కూడా చెప్తూ ఉంటుంది, తెలుసుకోవాలి అని అంటుంది. ఇక ఒకవైపు నీరజ్ సార్ ఆఫీస్లో నీరజ్ సార్ క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి జెండే సార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఆర్య సార్ అంటూ, కానీ ఆర్య సార్ చేత్తో సైగ చేస్తూ వెళ్ళిపోమ్మంటాడు. ఇక అక్కడి నుండి జెండే వెళ్ళిపోతాడు. మరి వెంటనే అనురాధ వస్తుంది, కానీ ఆర్య సార్ అనురాధ అనుకోకుండా, ఇప్పుడే చెప్పాను కదా మరీ వచ్చావు అని అనగానే సారీ సార్ అంటూ వెళ్ళిపోతుండగా, ఓ అను నువ్వు అరారా, టేక్ యువర్ సీట్ అని అంటాడు. ఇక సార్ ఏమైంది సార్, అలా ఒంటరిగా కూర్చున్నారు ఒక్కరే అంటే, ఏం లేదు అని అంటాడు. నీ గురించి చెడుగా ఆలోచించేవారు ఆఫీస్లో ఉన్నారంటే ఏం చేస్తావు అంటే, నేను వాళ్ళని పట్టించుకోను సార్, మన గురించి ఆలోచించేవారే గురించి మనం ఆలోచించడమే మంచిది అని అనురాధ సమాధానం ఇస్తుంది. ఇక ఆర్య సార్ నవ్వుతూ, ఓకే మీరా, మీ పేరెంట్స్ చాలాసేపు వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఇక మీ పేరెంట్స్ దగ్గరకు వెళ్దాం అంటూ అక్కడి నుండి ఇద్దరు క్యాబిన్ నుండి బయటకు వెళ్ళి, ఎవరైతే పేరెంట్స్ అను ఆర్య పేరెంట్స్ ఉన్నారో ఆ క్యాబిన్లోకి వెళ్తారనమాట. ఇక ఆర్య సార్ సీట్లో కూర్చొని ఇలా అంటాడు, సుబ్బు పద్దుకారు అను నిర్దోషి అని తేలిపోయింది అని అనగానే సుబ్బు గారు చాలా సంతోషంగా కూల్ అవుతారనమాట. ఇక ఒకవైపు పద్దు గారు చాలా షాక్లో ఆనందంగా, హా పెద్దమ్మ తల్లి, నువ్వే మమ్మల్ని గట్టెక్కించినట్టున్నావు, నీకు 1000 దండాలు అంటూ సంతోషంగా వ్యక్తం చేస్తుంది. ఇక ఒకవైపు అను, సార్ నిజంగానా, ఎవరు సార్ ఇదంతా చేసింది అంటే ఆర్య సార్ సమాధానం చెప్పారనమాట, ఇదంతా నీకు మరీ చెప్తాను, ఇప్పుడు చెప్పకూడదు అని అంటాడు. ఇక మీరు రేపటి నుండి అనుని ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళచ్చా అని సుబ్బు అడిగితే, ఓకే వెళ్ళండి, రేపటి నుండి పంపించండి అంటాడు. ఇక మీరు దేవుళ్ళలాగా మమ్మల్ని ఆదుకున్నారు సార్ అను పద్దు అంటుంది. ఇక ఒకవైపు సుబ్బు గారు, సార్ రేపటి నుండి ఆఫీస్కి బుజ్జమ్మను పంపనని చెప్తారన్నమాట. ఒకవైపు ఆర్య సార్ అను వైపు బాధతో చూస్తూ ఉంటారు. అను కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆర్య సార్ వైపు చూస్తుంటుంది. ఇక పద్దు కూడా షాక్ అవుతుంది. ఇది ఇవాల్టే ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.